నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా, పార్టీకి నేను దూరంగా వచ్చినా ప్రజా సమస్యలు నాకు సంబంధం లేదని, వెనుతిరిగే ప్రసక్తే లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తేల్చి చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలపై గాంధీగిరి తరహాలోనే ఉద్యమం చేపడతానని తెలిపారు. అందుకే పొట్టేపాలెం కలుజుపై వంతెన నిర్మాణం కోసం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ నెల 6వ తేదీన జలదీక్ష చేసి తీరుతానని సవాల్ విసిరారు. ఈ దీక్ష కోసం జిల్లా ఎస్పీ విజయరావు డీఎస్పీల అనుమతి కోరానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా అనేక కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసిన, నేను ప్రజా సమస్యల పరిష్కార విషయంలో దూరంగా జరిగే పరిస్థితి లేదు. అందుకే గత 2.5 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్ల కోసం, ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం, కాలువల నిర్మాణం కోసం గణేష్ ఘాట్, బారా సాయి దర్గా, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, ఆమంచర్ల పారిశ్రామిక వాడ, వేలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ, పేదవాడికి స్థలం ఇచ్చినటువంటి జగనన్న కాలనీలో కనీస వసతుల కల్పన, ఆమంచర్ల, దొంతాలి, కొండ్లపూడి, కొమ్మరపూడి, దేవరపాలెం సాగునీటి ప్రాజెక్టుల కోసం, ఆ యొక్క కొమ్మరపూడి రైతుల భూముల పరిహారం కోసం, డీసీ భవన్, కాపు భవన్, అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కోసం, ముస్లిం గురుకుల పాఠశాల కోసం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అధికార పక్షానికి దూరంగా జరిగిన శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన ఏ విధంగా గాంధీగిరి పద్ధతుల్లో ప్రజా ఉద్యమాలు చేస్తున్నామో మీకు అందరికి కూడా తెలుసు. అందులో భాగంగా పొట్టపాల కరుజు మీద బ్రిడ్జి, మురుమూడి కరుజు మీద బ్రిడ్జి, ఆ యొక్క పొట్టపాలెం తాడిపర్తి అద్వాన్నపు రోడ్డు సరిచేసేదానికి, ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి, స్థానిక శాసనసభ్యుడిగా ప్రజల ఆకాంక్షని తెలియపుచ్చేదానికి కలిసి వచ్చే అందరినీ కలుపుకొని మరో పోరాటానికి నిర్ణయించడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా 6వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు, 6వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి సాధన కోసం, రోడ్డు సాధన కోసం, మునుగోడి కలుజు మీద బ్రిడ్జి కోసం మీ శాసనసభ్యుడిగా ప్రజల ఆశీస్సులతో జల దీక్ష అన్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. అయితే పొట్టేపాలెం కలుజు మీద ఆ యొక్క వాహనాలు నిరంతరం వస్తూ పోతుంటాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఒక్కడినే జలదీక్ష చేపడుతూ ఉన్నా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నా. ఇందుకు సంబంధించి 10 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అందరికి కూడా అనుమతి కోసం కూడా అనుమతి అడుగుతూ కూడా అభ్యర్థనలు కూడా అటు వాట్సాప్ రూపంలో, అదేవిధంగా నేరుగా కూడా వాళ్ళ కాపీలు అందించడం జరిగింది. మీ అందరికీ మనవి చేసేటప్పుడే ఈ పొట్టపాలెం కలుజు మీద బ్రిడ్జి అనేది, ఆ యొక్క పొట్టపాలెం తాడిపర్తి రోడ్డు అనేది, మునుమూడి కలుజు మీద బ్రిడ్జి అనేది కొత్తగా ఇప్పుడు నేను మాట్లాడే సమస్య కాదు. అధికార పక్షం శాసనసభ్యుడిగా గెలిచినప్పటి నుంచి కూడా నేను చేసే ప్రయత్నాలన్నీ కూడా ఆధారంతో సహా మీకు అందిస్తాం. మీరే ఆధారాన్ని సరిచూసుకోవాలని కోరుతూ 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్, విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.